बीजेपी ప్రభుత్వం నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మతం పేరుతోని దేశభక్తి పేరుతోని దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పనంగా అమ్ముతూ అదే కాకుండా అనేక రాయితీలు ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై అధిక భారాలు మోపుతున్నది నిస్సిగ్గుగా నిన్నటి రోజున గ్రో వినోదారులకు సిలిండర్కు 50 రూపాయలు అట్లాగే కమర్షియల్ బండకు 350 రూపాయల 50 పైసలను పెంచడం ఇది సిగ్గుమాలిన చర్యగా మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అభివర్ణిస్తుంది దేశభక్తి ముసుగులో దేశ సంపదను మొత్తం కొల్లగొట్టడమే కాదు మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇలా మొత్తం కూడా దేవుడు నరేంద్ర మోడీ దేవుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు మరి దేవుడు ఎవరిపైన భారాలు వేస్తున్నాడు ఈ దేవుడు ఎవరు ఉద్దేశించి పరిపాలన చేస్తున్నాడు దేశభక్తి అంటే దేశంలో ఉన్న సంపదను మొత్తం కూడా సంరక్షించాలి దేశ ప్రజలందర్నీ కూడా మంచిగా బాగుకోవాలి తప్ప వాళ్ళ మీద భారాలు వేసి సంపదన మీద మొత్తం కూడా రైతులు ఇచ్చే పద్ధతి ఇది ఏం పద్ధతి ఇది ఏం దేశభక్తి ఇది దేశభక్తి కాదు దేశభక్తి ముసుగులో మొత్తం కూడా ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ గ్యాస్ ధర పెంచడం అంటే ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు ప్రజల మైమరిపించే విధంగా పరిపాలన ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా భారాలు మోయడం ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇది కొనసాగింపుగా జరుగుతున్నది వెంటనే ఏదైతే గ్యాస్ ధరలు పెంచాడో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఆ రూపంలో బీజేపీ నాయకులు కూడా ఇది పేద ప్రజలకు శరాఘాతం కాబట్టి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీ నాయకులు అడగాలి ప్రశ్నించాలి తగ్గించే వరకు కూడా మోడీ మీద పోరాటం చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం।